శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ భగవత్ స్వరూపాలు అనేకమున్నా భగవంతుడొక్కటే అనేది హిందూ మతం యొక్క మూల సూత్రం అందుకు పరమాత్మ ఒక్కడే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణు రూపకల్పన అన్నట్లుగా ఉపాసకుల కోసం బహువిధ రూపములతో ఆరాధింపబడుతూ ఉన్నాడు ఇందులో ప్రధానంగా శివ విష్ణు ఈ రెండు రూపములకు చర్చ మనకు వేదాల్లో కూడా కనబడుతున్నది ఆ చర్చ చేసినప్పుడు వేదం ఒకటే మాట అన్నది శివాజి విష్ణు రూపాయ అని అంటే శివుడు అన్నప్పుడు మంగళస్వరూపుడు ఎవడు మంగళస్వరూపుడైన పరమాత్మయో ఆయనే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని అర్థం ఈ నామంలో దాగి ఉన్నది అంటే విష్ణు అంటే వ్యాపకుడు శివ అంటే మంగళస్వరూపుడు దీని బట్టి సర్వవ్యాపకుడైన విష్ణువు మంగళస్వరూపుడే అందులో సందేహం లేదు అలాగే మంగళస్వరూపమైన ఈశ్వరుడు సర్వవ్యాపకుడే ఇందులోనూ సందేహం లేదు ఈ అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే నామానికి అర్థం తెలిసిన రూపంలో పరమార్థం తెలిసిన భేదబుద్ధి నశిస్తుంది పురాణాలు కూడా అనేక చోట్ల అభేదాన్నే మనకు ప్రధానంగా ప్రతిపాదిస్తున్నాయి అయితే ఏ దేవతా భక్తునికి ఆ దేవతయందు ప్రీతి కలిగించడానికి ఆ దేవతా ప్రాధాన్యం వచ్చేలాగా సన్నివేశాలు వ్యాసాదులు రచించారు అది ఆ దేవతయందు భక్తి కలిగించడమే పరమార్థం కానీ ఇతర దేవతలను నిందించడం కాదు అని వ్యాసుడే అనేక చోట్ల చెప్పాడు దీన్ని నహి న్యాయం అంటారు ఇంకోటి ప్రశస్త వాక్యమును మనకు కనబడుతున్నది క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే అన్నట్టుగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రశస్తి కనబడుతున్నది రామచంద్రమూర్తి సేతుబంధనం చేసే ముందు శివారాధన చేశాడు ఎప్పుడు సేతుబంధనం చేసే ముందు అని మన శివపురాణం చెప్తున్నది ఈ మాట అధ్యాత్మ రామాయణంలో కూడా మనకు కనబడుతున్నది వాల్మీకి రామాయణం లేదు అని కొందరు అంటారు కానీ వాల్మీకి రామాయణం కావ్య సంప్రదాయంలో రచింపబడింది కనుక కొన్ని పురాణ విషయాలు అందరు చెప్పరు అందుకే దాని విషయాలు చెప్పలేదు కానీ అసలు చెప్పకపోలేదు సేతుబంధనం చేసి ఆ తర్వాత రావణ సంహారం చేసి సీతమ్మతో కలిసి పుష్ప విమానం మీద వస్తూ ఉండగా రాముడు సీతమ్మకు సముద్రాన్ని చూపిస్తూ ఇక్కడే నేను మహాదేవుని ఆరాధించాను అని చెప్పడం వాల్మీకి రామాయణంలో ఉన్న అంశమే అదేవిధంగా ఆ ఘట్టం ఇతర పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది శివుని ఆయన ప్రతిష్ఠించినట్లుగా ఈ సందర్భంలో పరమరామభక్తుడైనటువంటి తులసీదాసు రామచరిత మానసంలో రాముడు శివలింగ ప్రతిష్ట చేసినట్లుగా చాలా స్పష్టముగాను రమ్యముగాను రచించాడు లింగ తాపి బిది వతకరి పూజ శివ సమాన ప్రియ మోహిన దూజ శివ ద్రోహీ మమ భగత్ కహావ సోనర్ సపనెహు మోహిన పావ శంకర భిముఖ భగతి చఘుమోరి సో నారకీ మూఢమతి థోరి ఈ మాటల అర్థాలు ఏంటంటే లింగ ప్రతిష్టాపన చేసినటువంటి రామచంద్రమూర్తి అక్కడున్న వానర వీరులతో అంటున్నాడు శివుడి కంటే ప్రియమైన వారు నాకొకరు లేరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి నాకు శివుడు అత్యంత ప్రీతిపాత్రుడు అందుకే మనం వెంకటేశ్వర అష్టోత్తర శతనామాల్లో శంకర ప్రియవల్లభాయ నమ అంటూ ఉన్నాం అంటే వెంకటేశ్వరు నారాయణునికి శివుడు అత్యంత ప్రీతిపాత్రుడు మేము భక్తులం అని చెప్తూ శివుణ్ణి అవమానించి తక్కువ చేసే వాళ్ళందరిది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు వారు విష్ణువుకు కూడా ప్రీతిపాత్రులు కారు అని తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక మాట స్పష్టంగా రాముడు చెప్తున్నాడు శివద్రోహీ మమ భగత్ కహావా సోనిర్ సపనిహు మోహి నపావా శివునకు ద్రోహం తలపెట్టి నాకు భక్తుణ్ణి అనుకునేవాడు స్వప్నంలో కూడా నన్ను పొందలేడు అదేవిధంగా శంకరునికి విముఖుడై నాయడ భక్తి ప్రగణించేవాడు నాపై విముఖుడై శంకరునికి భక్తి ప్రగణించిన వాడు అల్పబుద్ధి కలవారే వారు నరకాలకు వెళతారు అని ఇదే మాట పురాణంలో మరొక చోట మద్భక్తో శివవిద్వేషి మద్వేషి శంకర ప్రియ నరకం యాతి యావచ్చంద్ర దివాకర సూర్యచంద్రులు ఉన్నంతవరకు శివకేశవుల మధ్య భేదం చూపించేవారు నరకంలో ఉంటారు అని దీని యొక్క అర్థం ఇక్కడ శంకర ప్రియ మమ ద్రోహి శివద్రోహీ మమ దాస్ తే నరకర కల్ప భరి ఘోర నరక మహుబాస్ ఇది మహాభక్తుడు తులసీదాసు చెప్పినటువంటి అంశం అంతేకాదు ఇంకో మాట అంటాడు తులసీదాసు శివభక్తి బాగా ఉంటే రామతత్వం బాగా అర్థమై వాడు రామభక్తుడుగా పరిపూర్ణుడు కాగలడు అని అందుకే రామభక్తికి శివభక్తి మరింత సహకరిస్తుంది త్యాగరాజాదులు ఆ విధంగాను ఉ ఉపాసించి శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా నిన్నెట్లా ఆరాధించిరిరా అని స్తుంచారు అంతేకాకుండా అఖండ రామభక్తుడైన త్యాగయ్య శివుని స్థుతించిన కీర్తనలు ఎన్నో రచించారు శివ 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 యనరాధ భవభయ బాధలు ననచుకోరాదా అన్నారు అక్కడ తా శివుని స్తుస్తూ దేవాదిదేవ సదాశివ సుధాకర దహన నయన భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాస శ్రీశనుత తవ దేహి దీనబంధో దరహాసముఖ త్యాగరాజవదన త్యాగరాజ వందిత అని కీర్తించాడు ఇక్కడ తవ పాదభక్తిందేహి అని శివుని స్థుతించారు ఇక్కడ మరి రామభక్తుడేమో తవ పాదభక్తిని ఎందుకన్నారంటే ఆ రామునికి శివునికి అభేదాన్ని దర్శించారు ఇక్కడ ఇటువంటి దర్శనం ఎవరికి ఉంటుందో వారికి ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది అందుకని భేద దృష్టితో ఒక దేవతని తక్కువ చేసి ఇంకో దేవతను ఆరాధించేవారు ఇంకా జన్మలు ఎత్తవలసి వస్తుంది అభేద దృష్టి ఏర్పడే వరకు జన్మిస్తూనే ఉండాలి ఎందుకంటే దృష్టి జ్ఞానం భేద దృష్టి అజ్ఞానం అజ్ఞానం అంతరించే వరకు పుడుతూ ఉండాలి కదా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే హైందవ ధర్మంలో ఐక్యాన్ని మనం సాధించగలం మనలోనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఉంటే అది ఇతరుల ధర్మాల దగ్గర మనం చురకనైపోతాం ఇది తెలుసుకోవాలి అందుకే ఎప్పుడూ కూడాను తత్వదృష్టి కలిగి సర్వదేవతా ప్రాధాన్యం కలిగి అందరి దేవతలందు సమబుద్ధి కలిగి తన ఇష్టదైవాన్ని తాను ఆరాధించుకోవడమే అసలైనటువంటి ఆధ్యాత్మిక మార్గమని భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్పిన అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ వ్యాసభగవాన్ హృదయమే అది కనుక అనేక చోట్ల ఈ విషయం మనకు ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది దక్షుడు శివుని కాదని పెద్ద యజ్ఞం తలపెడితే బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు కూడా అతన్ని కాపాడలేకపోయారు వీరభద్రుడు శిక్షించాడు అంతేగా దక్షుడు తల తెగిపడింది ఆఖరికి మేకతలతో సర్దుకుపోవలసి వచ్చింది ఎవరూ కాపాడలేకపోయారు అతన్ని అయితే విష్ణువు దక్షుడిని కాపాడలేడా అంటే శివద్రోహిని విష్ణువు కాపాడడు అది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశము అదే యజ్ఞరక్షకుడే విష్ణువు అనే ధైర్యంతో ఉన్నటువంటి దక్షిణతో విష్ణువు ఒక మాట అంటాడు నన్ను నువ్వు విష్ణువు దేవుడని యజ్ఞరక్షణకి పెట్టావు ఒక రూపంతో నన్ను గౌరవించవు ఇంకొక రూపంతో నన్నే ద్వేషించావు అంటాడు ఇది మనకి బ్రహ్మాండ పురాణాల్లోనూ శివపురాణాల్లోనూ కనబడుతున్న అంశం అంటే విష్ణువునే ఒక రూపంతో గౌరవించాడు ఇంకో రూపంతో ద్వేషించాడు అంటే శివద్వేషం విష్ణువునే మరొక రూపంతో ద్వేషించడము అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇటువంటి స్పష్టమైనటువంటి అభేదాన్ని పెద్దలు మనకు చెప్తూ ఉంటే తిక్కన గారు హరిహరాద్వైతమూర్తిని దర్శించారు శ్రీయన గౌరినా బరుగు చల్వకు చిత్తము బల్లవింప భద్రాయిత మూర్తియ్యై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడి భక్తజనంబు వైదిక కిచ్చమెచ్చు పరతత్వము గొల్తున్న అభీష్ట సిద్ధికి అన్నాడు దీని బట్టి మహాత్ములందరూ దృష్టిని వహించారు పోతనగారు చెప్పినట్లుగా చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపుచేటు